బాగానే ఉంది. మాకు ఇదివరకు అయితే మాకు ఎవరు ఇక్కడ స్థలాలు గెలాలు ఇచ్చి ఇస్తామని చెప్పిన వాళ్ళు లేరు, ఇచ్చిన వాళ్ళు లేరు. ఇప్పుడైతే ఆయన పరిపాలనలో మాకు స్థలాలు ఇచ్చారు, స్థలాలు ఇచ్చారు కానీ కట్టుకోలేని పరిస్థితి మాకు. మాకేమో మరి అదేంది అవి కడతారు నాకు, కొంచెం కట్టమన్నారు. ఆ కట్టేందుకు అవి కట్టుకున్నాం అప్పో ఇప్పోదేసి. రెండు సార్లు మాకు 40 సంవత్సరాలు డబ్బులు వచ్చాయి. కొద్దిగా కొద్దిగా నేను వాడుకుంటా 40 సంవత్సరాలు డబ్బులు వస్తే జగన్ గారు ఇచ్చిన ఇల్లునే కొంచెం వాటికి కట్టుకో, బేస్ మట్టం లేపుకోమంటే లేపండి, మేము బిల్లు లేస్తామని అంటే అంత మటుకు లేపాం. వాళ్ళతో పాటు నేను కూడా లేపుకున్నా. పింఛన్ ఇస్తున్నారు, పింఛన్ మా పిల్లలు, మాకు పిల్లలు ఉంటే ఇస్తారో ఎవరోగా నాకు జరిగేదో జరగందో. జగన్ గారు అయితే మాకు పెద్ద బిడ్డలాగా మాకు నెల నెల పింఛన్ ఇస్తున్నారు. బాగా అనిపిస్తుంది, బాగా చేస్తున్నారు, మంచిగా చేస్తున్నారు. మాకు ఆ పింఛన్ డబ్బులే తినుకుంటా ఉంటున్నాను. చంద్రబాబు గారు తెలియని వాళ్ళు అట్ట తిడతారు కానీ మాకైతే బాగానే అనిపిస్తుంది. ఆయన వస్తే మాకు ఇల్లు కట్టి పెడతారేమో అనిపిస్తుంది. మరి ఇల్లు కట్టుకోలేకపోతున్నాం, మేము ఆయేసుంటోళ్ళు మేము కుర్రోళ్ళే కట్టుకోలేకపోతున్నారు. మేము ఏడు కట్టుకునేమి ఆ బేస్ మట్టం లేపుకున్నాం. 2 సార్లు 40 సంవత్సరాల డబ్బులకి బేస్ మట్టం లేపుకున్నా, పింఛన్ డబ్బులు తినుకుంటా ఉంటున్నాం. ఇక్కడ మేము 40-50 సంవత్సరాలు పెట్టి ఉంటున్నాం అండి. ఏమీ లేదు, ఇదిగో అయ్యి ఆయన కట్టించాడు ఈ దొడ్లు. అది వానెత్తది దగ్గరలోనే ఉంది, మునిపి వచ్చిన వాన నీళ్ళు అయ్యి వస్తే ఇది ఈ వాకిలి కొండబడి ఆ దారిన రేకులు సందు కొండబడి వెళ్ళిపోతాయి నీళ్ళు. ఎంతవరకు వస్తాయి ఇక నేను వెళ్ళిపోయా కట్ట మీద ఆడుంటా. ఇక తగ్గిందాక ఆడోసాటి ఇంట్లో ఇంకా తగ్గినాక వచ్చి మళ్ళీ అవన్నీ బురద అంతా కడుక్కుంటాను, మళ్ళీ ఇంట్లో చేరుతాను. అంతా ఇలాంటి పరిస్థితి నుంచి జగన్ గారు మీకు ఇచ్చారు, కట్టుకోవాలి. జగన్ గారు ఇచ్చిన పింఛన్ అంతవరకు కట్టుకున్నాను. ఇప్పుడు కట్టుకోవడానికి ఇబ్బంది అవుతుందా? అయ్యే బిల్లులు అయితే అంత వేస్తారు చూసి అయ్యి వస్తే అవి కూడా కట్టుకుందాం అనుకుంటున్నాను. కట్టుకోవడానికి ఇల్లు జగన్ గారు ఇచ్చారు, ఇల్లు కట్టుకోవడానికి కూడా జగన్ గారి పింఛనే ఉపయోగపడుతుంది. అసలు అనుకున్నావా నీకు ఇల్లు వస్తుంది? లేదు, నేను ఎందుకని అట్టగా 2 సార్లు ఇచ్చారు డబ్బులు అట్టి పెట్టుకున్నా, కొంచెం వాడుకుంటే కొంచెం అట్టి పెట్టుకున్నాను. ఆ బేస్ మట్టానికి సరిపోయింది, సరిపోయాయి. అన్నీ తెచ్చుకోవాలిగా, వాళ్ళు ఉచితంగా కొన్ని ఇచ్చినా మరి ఉండవారికి మేము కట్టుకున్నాం అన్నీ తెప్పించుకొని. వాళ్ళతో పాటు నేను కూడా బేస్ మట్టం లేపుకున్నా. ఈ పింఛన్ అయితే నాకు తినటానికి అటుకి సరిపోతుంది. ఇక అంద ఏసైకి నేను ప్రార్థన చేస్తా, ఆయన కూడా ఆయన రావాలని ఏసైకి నేను ప్రార్థన చేస్తానే ఉన్నాం. మేము మనకి ఎంత ఇచ్చాడు, ఇందుకు ముసలి మనకు తినటానికి ఎట్టు ఇచ్చాడు? మన పెద్ద బిడ్డలు ఉండ ఇస్తారో ఎవరో తెలియదు. ఆయన మా పెద్ద బిడ్డలాగా ఉంటే ఇస్తారో ఎవరో కూడా మీకు తెలియదు. సో జగన్ గారు మాత్రం మమ్మల్ని మమ్మల్ని బాగానే పట్టించుకుంటున్నారు. ఆ బిల్లులు కనుక వేస్తే అసలు మా పేర్లే రాలేదని అంటున్నారండి. అవి కానీ ఇచ్చేస్తే ఆ కొంచెం డబ్బులు కూడా మళ్ళీ ఇంటికే పెట్టుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలని పెట్టుకొని ఉన్నాం. అంతా అయిందయ్యా ఇక మాకు.